Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి శుభవార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరి తాపత్రయం ఎక్కడికి వెళ్ళాలని? నిజం చెప్పండి, మళ్ళీ చెప్పండి. అందుకు కదా వర్షం వచ్చినా కూర్చున్నాం మనం, వచ్చి లోన ఎక్కడికి వెళ్ళాలని? అసలు చర్చ అంటే ఏంటో చెప్పనా? పరలోకానికి వెళ్ళటానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట అది. జాబులకు వెళ్ళటానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, పరలోకం వెళ్ళటానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదంటే ఇదే. అయితే ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే అందులో ఈరోజు ఒక మాట చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వాళ్ళకు దొరికే అదృష్టం ఏంటి? వారికి ఒక మంచి బంగ్లా అనుగ్రహించబడిద్ది, ఓ మంచి BMW కార్ అనుగ్రహించబడిద్ది, లేకపోతే మంచి జాబ్ అనుగ్రహించబడిద్ది. ఇవన్నీ తుచ్చమని ఈ భూమి మీద ఉండే ఎవ్వరు ఇవ్వలేనిది మనుషులు కలగనే ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? ఎవరికి ఎవరికి ఇస్తాడు పరలోక రాజ్యాన్ని? ఆత్మ విషయమై దీనులైన వారికి ఇస్తాడు. ఏమంటే దీనికి కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నా. ఆత్మను కాపాడుకునే విషయంలో దీనులుగా ఉన్న వారికి పరలోకం ఇస్తాడు. మళ్ళీ చెప్పండి ఈ మాట, ఆత్మను కాపాడుకోవటానికి దీనులుగా ఉండేవారికి ఇస్తాడు పరలోకరాజ్యం. ఏం కాపాడుకోవటానికి మనం దీనులుగా ఉండాలి? ఏం కాపాడుకోవటానికి? చేతకంతనం కాదు కదా, అప్పుడప్పుడు అనుకుంటాంగా అట్లా ఉన్నాం అనుకోండి దీనులుగా, జనం చూసి ఏమనుకుంటారు మనల్ని? చేత కాని ఎదవా అనొచ్చు, దద్దమ్మ అనొచ్చు, సన్నాసి అనొచ్చు, ఇడిగి సీమి నెత్తుర్లు లేవనుకుంటా కదా కదా. మనల్ని సమాజం ఏమనుకుంటే మనకెందుకండి? చూసిపోవటానికి వచ్చాం ఇక్కడికి, వెళ్ళిపోవాలి అక్కడికి. కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, నాతో పాటు మరి కొంతమందిని తీసుకెళ్తూ ఉంటాను. ఏరియా మంద కాదు, జనం రౌండ్ వేసారు, చితక్ కొట్టేయడానికి వచ్చారు అనుకోండి. మనతోన్నోడు కొంచెం బలమైనోడు ఒకడు కావచ్చు, వెంటనే నేనే ఉంటాను చెప్పనా, అరే బాబు మన ఏరియా కాదు ఇది, మనం ఉన్నది లింగ్లిక్ మన ఇద్దరు ఉన్నాం, 10 మంది రౌండ్ వేసారు మనకి, చితక్ కొట్టి పంపించేస్తారు. నువ్వు కొంచెం ఆగరా, నీ గురించి నన్ను కొడతాడు అనవసరంగా. కొంచెం నువ్వు ఎందుకు దెబ్బలు తినకూడదంటే ఏం చేయాలి? కొంచెం మన సెంటర్ కాదు ఇది, మన ఏరియా కాదు. భూలోకం మంది అనుకుంటున్నారా మీరు? మనది పరలోకం, అక్కడి నుండి వచ్చాం మనం, చూసిపోవడానికి వచ్చాం. అద్దె కొంప ఇది, ఇది ఒక అద్దె కొంప, ఈ అద్దె కొంప నివసించడానికి ఇది ఒక భూమి, ఒక అద్దె కొంప. వచ్చి చూసిపోవడానికి వచ్చాం, వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడికి.
ఏమాత్రం తేడా బేడా చేస్తే మళ్ళీ నో ఎంట్రన్స్ బోర్డు పెట్టేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నో ఎంట్రన్స్ బోర్డు పెడితే తోసేయడానికి ఉన్నాడు ఒకడు, తోసి పడేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపడతాం డైరెక్ట్గా, అమ్మో వచ్చింది అక్కడి నుండి నరకానికి వెళ్తాము మళ్ళీ. నో, ఖచ్చితంగా మనం ఏ స్వర్గం నుండి వచ్చామో మళ్ళీ అదే స్వర్గంలో అడుగుపెట్టాలి. అలా అడుగుపెట్టాలంటే ఈ ఆత్మను ఎప్పుడు కాపాడుకోవాలి. ఆత్మను ఎప్పుడు, దేవుడు ఉంచిన ఆత్మ అండి, ఆత్మ అంటే దేవుడు మనలో ఉంచింది ఆ అసలైన వ్యక్తి ఆత్మ. ఈ చొక్క నేనా, సపోజ్ మనం చూద్దాం ఫస్ట్ మోసెస్ కలర్గా చెప్పాలి. ఈ కలర్లో ఉంటానా, నీ ప్యాంట్ కలరా నేను చెప్పాలి. నా బాడీని కవర్ చేసుకోవటానికి కిందేమో ప్యాంట్ వేసాను, పైన ఏమో షర్ట్ వేసాను. నా అసలు కలర్ కొంచెం కనిపిస్తుంది ఎక్కడా, ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా కనపడలేదు అనుకోండి, మనిషికి ఇదైనా చేసి చేతులైనా కనపడలేదు అనుకోండి, ఏం కటింగ్ ఇచ్చేస్తారు మనుషులంతా. అంటే నేను చెప్తున్నాను, మోసెస్ అంటే కనపడే ఈ కేవలం ఈ షర్ట్ కాదు, కవర్ చేసుకోవడానికి. మోసెస్ అంటే నిజం చెప్తున్నాను, ఇప్పుడు బాడీ అంతా ఎలాగున్నా సరే అది కాదు మోసెస్, అంటే లోనున్న ఆత్మే మోసెస్. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు మీరు, లోనున్న ఆత్మ మోసెస్ ఏంటి? ఇంత చెప్పింది బాగుంది, షర్ట్ మోసెస్ కాదు, షర్ట్ లోపల ఉన్నోడు మోసెస్. ఆ లోనున్నోడు మోసెస్, షర్ట్ లోపల ఉన్నోడు కూడా కాదు. ఆ లోనున్నోడు ఎవడు? దేవుడు దయచేసిన ఆత్మ. చెప్పండి ఎవరు లోనున్నోడు? దేవుడు దయచేసిన ఆత్మ. ఈ భూమి మీదకి వచ్చి ఇందులో పడ్డాం, ఈ బాడీలో, ఈ బాడీలో పడ్డాం. కానీ ఈ బాడీ కాదు అసలైన మోసెస్, అసలైన మోసెస్ లోనున్నాడు. మీకు ఇంకా అర్థమైన మాట చెప్తాను, మీకు ఇంకో మాట చెప్తాను. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన బాడీ చూడటానికి వెళ్ళాం మనం. ఏం చూడటానికి? అక్కడికి వెళ్ళంగానే జనం వచ్చి చూసి, ఎప్పుడే వెళ్ళిపోయావా నువ్వు, ఇంత చిన్న వయసులో నువ్వు వెళ్ళిపోతావని మేము అనుకోలేదు, ఎంత మంచివాడు అసలు. ఎక్కడ నిలబడి మాట్లాడతారు? ఉన్నాడుగా ముందు, ఆడు కాదు వెళ్ళిపోయాడు. ఈ ముందున్నాడు వేస్ట్ ఫెలో, ఇది బాడీ. ఈ బాడీ వేస్ట్ అన్న సంగతి ఆ రోజు తెలిసింది కదా. ఈ బాడీలో నుండి అసలైన వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయన రెండు రోజులు ఉంచుకుంటారా ఇంటోళ్ళు? ఓ నిజం చెప్పనా, బాడీలో ఆ అసలైన వాడు ఉన్నంత వరకు ఇంట్లో ఉంచుతారు. అసలైన వాడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు? రోడ్డు మీద పడేస్తారు. ముందు ఫస్ట్ థింగ్ ఆ ఇంటోళ్ళే తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. రోడ్డు మీద అయినా నాలుగు రోజులు ఉంచుకుంటారు, అయ్యో ఎంత ప్రేమ చూపించాడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, గులాబ్ జామ్ అంటే గులాబ్ జాము, కర్రీ పఫ్ అంటే కర్రీ పఫ్, బిర్యానీ అంటే బిర్యానీ, ఏమిచ్చి ఏం ప్రేమించి అంత ముద్దుగా ముచ్చటగా మమ్మల్ని చూసి మేమంటే ఈయన ప్రాణం. కనుక ఇంట్లోనే రెండు రోజులు ఉంచుకుందామని ఎవరు అనుకోరు. కనీసం రోడ్డు మీద పడేసి, ఇంటి ముందు రోడ్డు మీద పడేసి నాలుగు రోజులు ఉంచుకుందామని ఎవరు అనుకోరు. ఈ రోడ్డు మీద నుండి కూడా సాయంత్రంలో తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? ఊరి చివరన, అది కూడా కనపడకుండా గొయ్యి తీసి లోనకి పెట్టేస్తారు, మళ్ళీ ఎప్పుడు కనపడకుండా. ఇది వాస్తవమా కాదా? మళ్ళీ కనపడ తగ్గల ఏంటి అసలు అద్దండి, ఇది ఈ శరీరానికి ఉన్న వాల్యూ. ఓ మాట చెప్పనా, అసలైనడు లోనున్నంత వరకు నీదో కన్ను తీసి అమ్మితే 5 లక్షలు ఇస్తారు, నీదో కిడ్నీ తీసి అమ్మితే 3 లక్షలు ఇస్తారు. నీ బాడీలో ప్రతి పార్టు లక్షల లక్షలు ఖరీదే. ఇంచు చర్మం 5,000, ఒక ఇంచు చర్మం తీసి నీ ఎవరికైనా ఇవ్వగలిగితే 5,000 ఒక చర్మం. అద్దండి లోన ఆడున్నంత వరకు, ఆడు వెళ్ళిపోయిన తర్వాత మనిషి కాస్ట్ ఎంతో చెప్పనా, 6 రూపాయలు 90 పైసలు. అది మనిషి జీవితం. మనిషి అంటే ఐ మీన్ ఈ యథ బాడీ జీవితం. ఇప్పుడు చెప్పండి, బాడీయా అసలైనోడు? అంటే బాడీని ఎలా కాపాడుకోవాలో తెలుసు, కండలు ఎలా కాపాడుకోవాలో తెలుసు, జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసు, చర్మ సౌందర్యం ఎలా కాపాడుకోవాలో తెలుసు. ఇదంతా వేస్ట్ అన్న సంగతి తెలిసి తెలిసి దానికోసం లక్షలు ఖర్చు పెడుతూ దాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని తెప్పలు ఎన్ని ప్రయాసాలు పడుతున్నామండి. కానీ ఇది అసలైంది కాదన్న సంగతి ఏంటో జనానికి తెలియట్లా. అసలైంది ఏది? లోన ఆత్మ. ఆ ఆత్మ వెళితే ఇదంతా వేస్ట్. ఇందాక చెప్పాగా వేస్ట్. నాకు తెలిసి హెచ్పి కాలనీలో వదిన వరుస అవుతారు, అంటే మా సొంత వదిన అక్క
అఫ్ కోర్స్ టెలివిజన్లో ఈ ప్రోగ్రాం తను కూడా చూస్తూ ఉండొచ్చు. సొంత అక్క ఆమె, మా వదినకి సొంత అక్క, వాళ్ళ ఆయనగారు ఆమె, వాళ్ళు పెళ్ళైన కానుండి ఏనాడు విడివిడిగా పడుకున్న రోజులు లేవు, వాళ్ళకి కలిసి పడుకునేవాళ్ళు. ఆ రోజున కూడా ఎంతో ప్రేమగా బయటికి వెళ్ళి ఎంతో ఆనందంగా గడిపి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు ఆ మాట ఈ మాట చాలాసేపు మాట్లాడుకొని కలిసి పడుకున్నారు, నిద్రపోయారు ఒకళ్ళ మీద ఒకళ్ళ చేతులు వేసుకొని. అర్ధరాత్రి ఎందుకో మెలకు వచ్చింది, అర్ధరాత్రిగా తెల్లవారుజామున మెలకు వచ్చింది ఆమెకి. బాడీ చల్లబడిపోయింది అయ్యగారిది. ఎప్పుడైతే బాడీ చల్లబడిపోయిందో ఒక్కసారి కుదిపింది, ఉలుకు పలుకు లేదు, హెచ్బి కాలనీ దద్దరిల్లిపోయి అంత కేకేసిందంట ఆమె. అదేంటండి, ఎవరిని తన పక్కన ఎప్పుడు తన పక్కన ఊహించుకుంటూ ఆయన ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతూ ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తిని చూసే పెద్ద ఎర్రి కేక ఎందుకు వేసింది, ఆడు వెళ్ళిపోయాడు, పక్కనున్న బాడీని చూసి భయపడిపోతుంది. చెప్పండి, ఇక్కడ కూర్చున్న మీలో భార్యలు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా సరే చాలామంది భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ భర్త ఒకవేళ చనిపోతే భర్తతో గదిలో ఒక్క గంట ఉండగలరా అంటాను నేను, ఒక గంట ఉండండి ఎవరు లేకుండా గదిలో ఆ వాళ్ళతో, చూస్తే భయపడిస్తాయి, 10 మందిని తెచ్చుకుని మీరు నా పక్కన ఉండండి కదా. ఏ వ్యక్తిని చూసైతే ఈయనుంటే చాలు అని ధైర్యంగా ఉండేది. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఏదో సన్నాసి బాడీ, ఈ బాడీని చూసి భయపడిపోతారు జనం. నేను అంటున్నాను, ఇప్పుడైనా తెలుసుకోండి, అసలైంది ఈ బాడీ కాదు, లోన దేవుడిచ్చిన అది అసలైంది. ఆ అసలైంది వెళ్ళిపోతే దీనికి వాల్యూయే లేదు, విలువ లేదు అసలు. అయితే సరే, ఇప్పుడు దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆత్మ అసలైందని అర్థమైందా? ఇప్పుడు అసలైన ఆ ఆత్మను కాపాడుకోవాలంట. కాపాడుకోతే ఎక్కడికి పోతాం? ఖచ్చితం అది, అసలైన ఆత్మ కాపాడుకోకపోతే ఎక్కడికి పోతాం? కనుక నరకానికి వెళ్ళకూడదు, ఈ ఆత్మను కాపాడుకోవాలి, స్వర్గానికి వెళ్ళాలి. అంటే ఎలా ఉండాలి? అది లెక్క, అది చెప్పడానికి ఎంత చెప్పాను మీకు. అంటే ఇప్పుడు ఈ ఆత్మను కాపాడుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? కాపాడుకుంటే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు స్వర్గం వెళ్ళాలా నరకం వెళ్ళాలా? కనుక ఏం చేయాలి? ఇక్కడ పిల్లలను కని పిల్లలకు పాలిచ్చిన తల్లులు ఎంతమంది ఉన్నారో మీ చేతుల పైకి ఎత్తండి. పిల్లలను కని పిల్లలకి డబ్బా పాలు పెట్టిన వాళ్ళ గురించి అడగట్లా, వాళ్ళకి పాలిచ్చి పెంచిన తల్లుల గురించి అడుగుతున్నాను. ఓకే, చాలామంది తల్లు ఉన్నారు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పాలిచ్చే తల్లులు పిల్లల ఆరోగ్యం కాపాడుకోవటం కోసం బిర్యానీ అంటే ఇష్టం ఆ తల్లికి, బిర్యానీ తింటదా అనుకొని ఏదో తృప్తి తీర ఒక ముద్ద తినేసి వద్దులే తినమ్మా, నీకు బాగా ఇష్టం కదా, నీకు బాగా ఇష్టం కదా మటన్ బిర్యానీ చికెన్ వద్దొద్దు. ఏమైతే చెప్పండి, ఇప్పుడు తల్లిని చెప్పండి, ఏమైంది మీకు ఇష్టమై కకృతిగా బిర్యానీ తినేశారు ఎప్పుడో, ఏమైంది? ఈ అడిగి ఆగిపోద్ది, ఈ అడిగి పట్టెట్టు అయిపోద్ది, ఏడిపే ఏడిపీడు అవునంటారా కాదంటారా? తల్లిని చెప్పాలి, ఐస్ క్రీమ్ అంటే పిచ్చి మీకు, కానీ ఐస్ క్రీమ్ మీరు తింటే ఆడి గారిపోతూ ఉంటుంది కదా. కూల్ డ్రింక్ అంటే ఏమా పిచ్చి, కూలింగ్ ఉన్న కూల్ డ్రింక్ తాగితే ఆడికి ఏమైద్ది, మొదలైపోద్ది ఆడికి దగ్గు జలుబు. అంటే ఇప్పుడు బిడ్డ అంటే మీకు ప్రాణం, అట్ ద సేమ్ టైం కూల్ డ్రింక్ అంటే ఇష్టం, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, బిర్యానీ అంటే ఇష్టం, ఇవి చెప్పండి, ఫ్రైలు గీలు అవి అంటే బాగా ఇష్టం. కానీ ఇప్పుడు ఈ ముట్టుకున్నామో వీడికి పొట్ట బిగిసిపోద్ది, ఈ ఐస్ క్రీములు ఇలాంటి కూలింగ్ ఐటెం తిన్నామో అడికి ముక్కలు అమ్మడికి ఆరిపోద్ది. కనుక ఇప్పుడు వీడు బాగుండాలి అంటే, వీడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తల్లి ఏం చేయాలి? కంట్రోల్. ఏం చేయాలి? కంట్రోల్. ఇష్టమైనా సరే ఆల్రెడీ పిల్లలకి అంటానికి రెడీగా ఉన్నవాళ్ళు ముందు నుండే కంట్రోల్ అవ్వండి, కాస్త కంట్రోల్, ఇంత ఉందా కంట్రోల్ అనుకుంటున్నారు కొంతమంది, ఎస్ కంట్రోల్. ఏ విషయంలో? అవి తింటే వీడికి పట్టుకుంటుంది ఇక. కనుక చెప్తున్నాను తల్లులారా లేకపోతే తండ్రులారా, మనలో ఉన్న ఆత్మను కాపాడుకుంటానికి కూడా అంత కంట్రోల్గా ఉండాలి.
అర్థమవుతుందా మీకు? అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి తల్లులు ఎంత జాగ్రత్త ఉండాలి. బాగున్నాయి వద్దులే, ఆ బిర్యానీ చూస్తూ వద్దు అమ్మ తీసే అమ్మ నా శ్వాసం వచ్చేస్తుంది తీసే నాకు వద్దు బిర్యానీ వద్దు నీకు ఇష్టం కాదు వేత్తి అమ్మ వద్దు అడిగి ఆడికి బాబ కూల్ డ్రింక్ అంటే నీకు ఇష్టం నీకోసం వద్దులే అమ్మ ప్లీజ్ ఐస్ క్రీమ్ అంటే నీకు ఇష్టం కాదు వద్దులే అమ్మ వద్దులే తినాలని మనసు నిండా కానీ అది తింటే ఈడేమవుతాడు? బిడ్డను కాపాడుకోవటానికి బిడ్డను కన్న తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటుందో నీలో ఉన్న ఆత్మను కాపాడుకోవటానికి అంతకంటే కోటి రెట్లు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైన ఒకసారి చప్పలు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బిడ్డకు అవసరమైతే వాడికి ట్యాబ్లెట్ వాడచ్చు కానీ నువ్వు ఆత్మకు ఆత్మను కాపాడుకోకపోతే ఆ క్షణాన్ని నువ్వు చచ్చిపోయావో నరకానికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. ఖచ్చితంగా చెప్తున్నానండి, శరీరాన్ని కాపాడుకోపోయినా పర్లేదు, చెత్త గుట్టించేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. చచ్చిపోదాం అవసరమైతే కానీ పర్లోకం వెళ్ళిపోవాలి మనం. ఒళ్ళును కాపాడుకోపోయినా పర్లేదు, ఆఖరికి ప్రాణాలు కాపాడుకోపోయినా పర్లేదు కానీ ఆత్మను మాత్రం. యేసుక్రీస్తుని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒళ్ళంతా చెత్త కొట్టేశారండి యేసయ్యని, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బెత్తాలతో కొట్టేసి వీపంతా చీలు చేసి ముఖాన్న ఈ గడ్డం పట్టుకొని పీకేస్తే చర్మంతో ఊడొచ్చేసింది, పిడిగుద్దును గుద్దేశాడు. ఒళ్ళు కాపాడుకోలేదు ఆయన, కొట్టేసుకుని రాని ఒళ్ళు అప్పగిచ్చేసాడు, చెత్త కొట్టేశారు యేసయ్యని. ఆ తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు దగ్గర డబ్బు సంచి ఉంది, ఆ డబ్బు సంచిని ఎవరికి ఇచ్చాడంటే ఇస్కరికి వచ్చి యోధాకి ఇచ్చేశాడు, దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇచ్చేసి తీసుకెళ్ళిపోరా అన్నాడు. తనతో ఉన్న శిష్యులు ఎక్కడుండి అక్కడ ఉండేవాళ్ళు శిష్యులంతా కూడా తనతో నుండి వెళ్ళిపోయారు దగ్గర నుండి, నో ప్రాబ్లం, అందరిని వదిలేశాడు. ఏది పోయినా తను బాధపడలేదు కానీ తన ఆత్మను చివరి వరకు భద్రంగా కాపాడుకొని, ఆత్మను భద్రంగా కాపాడుకొని చివరిలో ఏమంటారు చెప్పను, ఆయన లాస్ట్ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను. అంటే తండ్రి ఇచ్చినప్పుడు ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత దీనంగా, ఎంత స్పాట్లెస్గా ఉందో చివరి క్షణం వరకు ఆత్మను అలా కాపాడుకొని మళ్ళీ తండ్రి చేతికి అదే భద్రంగా అప్పగించాడండి. కొట్టాలి ఇప్పుడు చెప్పట్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలుసు, చర్మ సౌందర్యాన్ని శిరోజాల సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు, బండిని ఎలా కాపాడుకోవాలో, ఇల్లు ఎలా కాపాడుకోవాలో, అన్నీ కాపాడుకోవడం తెలుసు కానీ ఆత్మను కాపాడుకోవడం మనకి తెలియట్లేదు. నేను అంటనా దీనులుగా ఉన్నా, ఏం కాపాడుకోవడానికి? అది చేతకంతనం అని అనుకోవద్దు, ఎవడన్నా మనల్ని అన్నా సరే అనుకునే ఉన్నా అనుకున్నాను. ఎందుకంటే అపవాది కొంతమందిలో దూరి అక్కయ్య నువ్వేనా ఆడన్ని మాట్లాడుతుంటే నువ్వు ఊరుకునే ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమనవేంటి రెచ్చగొట్టుడు సెక్షన్ అనమాట అపవాది కొంతమంది పంపిస్తాడు మీ దగ్గరికి, అక్క నువ్వేనా నువ్వేనా నువ్వేలా ఓర్చుకున్నావా అనలున్నారు. అనా ఏంటన్నా ఆడన్ని మాట్లాడుతుంటే నువ్వు ఊరికనే ఉంటావు ఏంటన్నా అనా కదా అక్క కదా. రెచ్చగోవద్దు, రెచ్చిపోవద్దు, మనం ఎలా ఉండాలి? కొంచెం కొంచెం దీనంగా అనొచ్చు కదండి, ఎలా ఉండాలి? ఎందుకు, ఏం కాపాడుకోవటానికి? లేకపోతే పోద్ది అది ఎక్కడికి? కనుక అది కాపాడుకునే ప్రయత్నం చేద్దామండి, అది కాపాడుకునే తాపత్రయం. మోషే క్యారెక్టర్ ఎలాంటిది? ముందు క్యారెక్టర్ అదేం కాదు, ఒకడు ఈల జాతోడిని కొడుతున్నాడు, ఏ చెయ్యి పని చెయ్యి అని కొడుతుంటే ఇందిరాని నకరాలు చేస్తున్నావు నరాలు తీస్తాను బిడ్డ ఏంటి ఆడమే చేసుకున్నారని ఒక్క గుద్దు, ఒకటే ఒక్క గుద్దు గుద్దాడు చచ్చిపోయాడు అంతే. చచ్చిపోయిన గొయ్యి తీసి అక్కడే పాచిపెట్టి పడేశాడు, నిన్ను పాచేస్తానని పాతేశాడు అంతే. మోషే క్యారెక్టర్ అది. కానీ మార్పు చెందిన తర్వాత మోషే క్యారెక్టర్ ఎలా మారిపోయింది చెప్పనా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మెచ్చుకున్న మాట మిక్కిలి. ఎందుకు? పరలోకం వెళ్ళాలి కాబట్టి. మోషే పరలోకం వెళ్ళాడా? ఖచ్చితంగా వెళ్ళాడు. ఎప్పుడు కనబడ్డాడండి పర్లోకి వెళ్తే? యేసుక్రీస్తు రూపాంతరం చెందిన సమయంలో ఇద్దరు వచ్చారు కొండ మీదకి వచ్చి, యేసయ్య ఆ పక్క నుండి ఈ పక్క నుండి పరలోకం నుండి దిగి వచ్చారు వాళ్ళు. ఆ పక్కన ఎవరు, ఈ పక్కన ఎవరు? మోషే ఆ పక్కన, ఏలే ఈ పక్కన. యేసయ్యతో మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళు పరలోకంలోకి వెళ్ళారు.
లిటరల్లీ చూశారండి ముగ్గురు మనుషులు. ఎవరా ముగ్గురు మనుషులు? పేతురు, యోహాను, యాకోబు. ఏసైకి ఎలాగో తెలుసు, వీళ్ళ ముగ్గురు భూమి మీద సాక్షులండి. వెంటనే అంటారు, అయ్యా నీకో పర్ణశాల, మోషేకో పర్ణశాల, ఏరియాకో పర్ణశాల, స్పాట్కి వెళ్ళాం మేము. ఆ స్పాట్లో మూడు పర్ణశాలలో ఆ రోజు అలా కట్టలేదు కానీ ఈరోజు కట్టారు. అక్కడ రాస్తారు, ఇది ఏసయ్య పర్ణశాల, ఇది మోషే పర్ణశాల, ఇది ఏలియా పర్ణశాల అని బోర్డులు ఉంటాయి అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, మోషే పరలోకం వెళ్ళాడు అంటానికి అది గొప్ప సాక్ష్యం. అది ఎందుకు మోషే వెళ్ళాడు? తన క్యారెక్టరు అలా ఉండే క్యారెక్టర్ కాదు, గుద్ది చంపేసే క్యారెక్టరు. తేడా బేడా మాట్లాడితే గొయ్య తీసి కప్పేటేసే క్యారెక్టర్ మోషేది. కానీ ఆత్మను కాపాడుకొని పరలోకం వెళ్ళటానికి ఎలా అయిపోయాడు, అయిపోయాడా లేదా? మీరే సాక్షులు, బైబిల్ చదివిన మీరే సాక్షులు. సౌలు క్యారెక్టర్ ఎలాగండి సౌలు పౌలుగా మారాడు? అంతకుముందు సౌలు క్యారెక్టర్ ఏంటి కదా 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 పూర్వం ఆయన అంటాడు, పూర్వం నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, అబ్బబ్బ భయంకరుణ్ణి. అది నా క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ అది. కానీ పరలోకం వెళ్ళటానికి మిక్కిలి సాత్వికుడైపోయాడండి, దీనుడైపోయాడు. ఎసన్నో మీకు తెలుసు, ఎందుకంటే పౌలు పౌలు గురించి ఎన్నో విన్నారు మీరు. ఏసయ్య తర్వాత నేను ఏసయ్యలాగా ఉన్నాను, నాలాగా మీరుంటే చాలు అన్న మొనగాడు ఎవడు లేడండి ఒక్క పౌలు తప్ప. అంత సాత్వికుడైపోయాడు. ఇప్పుడు పౌలు కూడా పరలోకంలో ఉండుంటాడు. ఆమేన్. యోబు తూర్పు దిక్కునున్న వాళ్ళల్లో యోబు కంటే ధనికుడు ఇంకొకడు లేడు, అంత కోటీశ్వరుడు ఆయన. భూమి మీద భక్తి చేసే వాళ్ళలో యోబు కంటే భక్తుడు ఇంకొకడు లేడు. ఏమండి, భక్తిలో టాప్, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో టాప్ భక్తిలో. అది దేవుడే ఇచ్చాడు సర్టిఫికెట్. చరిత్రలో తూర్పు దిక్కునంతమంది కోటీశ్వరులో ఈయన కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. ఆ చరిత్ర సాక్ష్యం. ఇందులో రెండిట్లో ఏ ఒక్కటున్నా సరే దీనత్వం వస్తుందా మనకి? డబ్బున్నా దీనత్వం, భక్తున్నా దీనత్వం, ఈ రెండు ఉండి ఎలా ఉన్నాడు చెప్పనా? దేవుడు ముందు మోకరించి ఏమంటాడు ఒక్కసారి చూడండి మీరు. 40వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోబు గ్రంథం 4వ వచనం, 40వ అధ్యాయం 4వ వచనం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. విత్ యాక్షన్ది చెప్పాలంటే చిత్తగించుము అన్నప్పుడు ఏం చేస్తారు? చిత్తగించుము అంటారా? చిత్తగించుము అంటే వెంటనే ఎలా ఏమొస్తుంది? నెక్స్ట్ ఇదే కదా చిత్తగించుము అనేది ఇన్ యాక్షన్. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు తిరిగి ఎలా ప్రత్యుత్తరం అంటే తిరిగి నీకు ఎలా జవాబు ఇవ్వగలనయ్యా? నా నోటి మీద నా చేతిని. ఈనాడు భక్తులు ఏమన్నారు చెప్పనా? ఫైట్ చేశా దేవుడితో. ఏంటది ఏం చేశారంట? దేవుడితో. అమ్మో ఇంత గొప్ప మోనార్క్ లాంటి భక్తుడే ఇట్లా అంటుంటే మనం ఇంకెట్టనాలే చెప్పాలండి. భక్తిలో యోబు అంతటి భక్తుడు ఇంకొక లేడు అని దేవుడే చెప్పాడు. మీకు డౌటా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోను, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో రెండు సార్లు దేవుడు మెచ్చుకున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. భూమి మీద అతని వంటి భక్తుడు మరొక లేడు. రెండు సార్లు భగవంతుడు సాక్ష్యం ఇచ్చాడండి యోబు గురించి. ఇంత దేవుడు సాక్ష్యం ఇస్తే దేవుడు ముందు ఏమంటున్నాడు? నేను. ఎందుకంటే వీళ్ళందరూ ఆత్మను కాపాడుకొని పరలోకం వెళ్ళాలనే తాపత్రయంతో అలా ఉంటున్నారు. మరి ఇప్పుడు వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏంటి? పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? ఆత్మను కాపాడుకోవాలని తెలుసుగా, దానికోసం ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? పరలోకం వెళ్ళాలని ఉంది, ఆత్మను కాపాడుకోవాలని తెలుసు, లేకపోతే నరకానికి పోతామని తెలుసు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, సమాజం ఏమనుకుంటే మనకెందుకండి? సమాజం మనల్ని ఎదవన అని అనుకోనివ్వండి, మనల్ని చేతగానో అనుకోనివ్వండి, ఏమైందండి అనుకోనివ్వండి. సమాజం మనల్ని ఎంత చులకనగా చూసే తాటేకులు కడతారు పాస్టర్ గారు, మీకు తెలియదు, కట్టుకోనివ్వండి. అంటలేదు మీరు ఆ మాట. ఏం పాస్టర్ గారు, మరీ మమ్మల్ని ఎదవలు చేయడానికి తీసుకు, మేము ఇంకా మోనార్కులు అవ్వాలని ఇక్కడికి వస్తే మమ్మల్ని ఎదవలు అయిపోయినా పర్లేదంటారేంటి?
దానికి మీరు రెడీ అయితే ఎవడెవడు మిమ్మల్ని ఎదవా అని మిమ్మల్ని చులకనగా చూశారో అక్క, నీ భక్తి గ్రేట్ అక్క, అందుకే అక్క దేవుడు నిన్ను ఇంత బ్లెస్ చేశాడు. అనా, నిన్ను రెచ్చగొట్టి పడగొట్టడానికి మేము ప్రయత్నం చేసినా నువ్వెంత భక్తి చేసావు. ఆ రోజు నిన్ను రాంగ్ కామెంట్స్ చేశావు, క్షమించన్నా, నీది నా భక్తి అంటే అందుకే నా దేవుడు నిన్ను ఇంత బ్లెస్ చేశాడు అని అందరూ మీ దగ్గరకు వచ్చి మీకు దన్నం పెట్టి మీ గురించి గొప్పగా సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుడు గణపరుస్తాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఎలా ఉండాలి చెప్పండి? దీనులుగా ఉండాలి. దీనులుగా ఉందామా మరి? అయితే దీనులుగా ఉండి యోబు ఎలా దీనుడిగా ఉన్నాడో, మోషే ఎలా దీనుడిగా ఉన్నాడో, పౌలు ఎలా దీనుడిగా ఉన్నాడో, ఈరోజు మనం కూడా అలాగే దీనులుగా ఉందాం, దీనులుగా ఉందాం. త్వరలో ఉంచండి, కన్ను మూసుకోండి. అలాంటి దీనత్వం మాకు దయచేయండి అయ్యా. మాలో ఉన్న అసలైనది ఆత్మ అన్న సంగతి మీరు మాకు తెలియపరిచారు. అసలైన ఆత్మ ప్రభు దగ్గర నుండి, పరలోకం నుండి వచ్చిందన్న సంగతి మాకు తెలియపరిచారు. మరలా తిరిగి ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలనే కోరుకుంటుంది. ఎందుకంటే ఇది పరలోకం నుండి వచ్చింది కాబట్టి మరి పరలోకం వెళ్ళాలి. ఆత్మ కోరిక అదే, నరకానికి వెళ్ళాలని ఎవరు ఆత్మ కోరుకోదు. ఆత్మ అంటే మీలో ఉన్న అసలైన వ్యక్తే ఆత్మ. ఆ అసలైన వ్యక్తి కోరిక పరలోకం వెళ్ళాలని. పరలోకం వెళ్ళాలంటే దేవుడు మనకిచ్చిన ఆ ఆత్మను అంటే మనల్ని కాపాడుకోవాలి. ఎలా అంటే దీనుడిగా కాపాడుకోవాలి. దీనుడిగా ఎవరుంటారో వాళ్ళ ఆత్మను కాపాడుకుంటున్నారు. చివరి క్షణం వరకు మన ఆత్మను మనం కాపాడుకుందాం. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్నది నిత్య రాజ్యమైన స్వర్గం, పరలోక రాజ్యం. దానికోసం మేము కాపాడుకుంటామయ్యా. ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. ఒక చిన్ని ప్రార్థన ఎవరు మట్టుకు వారు చేయండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గార్లు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.